హాయ్ ఫ్రెండ్స్, హమ్ము ఫ్యాషన్స్ అండ్ గార్డెనింగ్. ఈరోజు మనం పెప్లమ్ లాంగ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. 12 ఇయర్స్ పాప కోసం ఈ బ్లౌజ్. బ్లౌజ్ పొడవు వచ్చేసి 20 ఉంటుంది. మనం 30 ఇంచెస్ పొడవు పెట్టుకోవాలి. వెడల్పు వచ్చేసి 8 ఇంచెస్ పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. సంఖ కోసం 5 ఇంచెస్ తీసుకోవాలి. రౌండ్ చేసుకోవాలి సంఖ. ఫైవ్ అండ్ హాఫ్ ఉన్నా పర్లేదు, షోల్డర్ బోట్ నెక్ కాబట్టి. నెక్ కోసం 3 ఇంచెస్ తీసుకోవాలి. పొడవు కూడా 3 ఇంచెస్ తీసుకోవాలి. రౌండ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద పెప్లమ్ మోడల్ రావాలని కోన్ షేప్లో మడత వేసుకోవాలి. రౌండ్ కోసం 4 ఇంచ్ తీసుకోవాలి. అంటే 2 మడతల మీద 8 ఇంచ్ ఉండాలి. పొడవు 7 ఇంచ్ ఉండాలి. రౌండ్గా అలాగే 7 ఇంచెస్ పెట్టుకుంటూ మార్క్ చేసుకోవాలి. Mm-hmm.
వచ్చేస్తుంది. అలా అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ ఇలా రైట్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. చేసుకో తర్వాత అలా మడుచుకోవాలి. స్టిచ్ అయిపోయిన తర్వాత కట్టుకోవాలి. సేమ్ అలాగే ఇవి సపరేట్ చేసుకోవాలి. కుట్టుకొని ఇలా తిరగ తిప్పి వేసుకోవాలి. వేసుకొని పై కుట్టు వేసుకోవాలి. మనం కట్ చేసుకున్నాం కదా అమ్రుల్లా కటింగ్ పెట్టి బ్లౌజ్ కోసం కింద పార్టు, దానిపైన లైనింగ్ పెట్టి ఇలా రౌండ్గా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత తిరగ తిప్పేసి దీనిపైన మళ్ళీ రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇలా అంతా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ బాడీ పార్ట్ని కూడా ఇలాగే కుట్టుకోవాలి. జిప్పు కోసమని నేను మధ్యను కట్ చేసి నెక్కు ఇదంతా రౌండ్గా కుట్టేసుకున్నాను. కుట్టుకొని తిరుపతి తీసుకోవాలి. తిరుపతి తీసుకొని ఇలా కుట్టుకోవాలి. జిప్పు పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ముందర పార్ట్ని కూడా ఇలాగే తిరగ తిప్పేసుకొని నెక్ దగ్గర కుట్టుకొని ఇలా తిరగ తిప్పేసుకొని కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇలా డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా కుట్టుకొని ఇలా కుట్టుకుని ఈ పార్ట్ని ఇలా అతికించుకోవాలి. అటాచ్ చేసుకోవాలి రైట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని. అటాచ్ చేసుకొని హ్యాండ్స్ పెట్టుకోవాలి. బెల్ హ్యాండ్స్ పెట్టాను. అటాచ్ చేసుకోవాలి. మనం ఎంత సైజ్ కావాలో అంత సైజ్ చూసుకొని మనం సైడ్లు కుట్లు వేసుకోవాలి. హ్యాండ్స్ పెట్టేసిన తర్వాత జిప్పు పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్.